రణవీర్ సింగ్ బాలీవుడ్ లో ఒకప్పుడు ఊపేశాడు, ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. సింగిల్ హిట్ కోసం ప్రయోగాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. మొన్నటి వరకు రణబీర్ కపూర్ పరిస్థితి ఇలాగే ఉండేది, కానీ ఇప్పుడు రణవీర్ సింగ్ కి అలాంటి బ్యాడ్ టైం నడుస్తోంది. గుడ్ టైం కోసం తనకి సూట్ కాని రూట్ ని రణవీర్ సింగ్ ఎంచుకోవాల్సి వచ్చింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ టీజర్ చూసిన జనానికి ఒకే ఒక్క డౌట్ వస్తోంది, అసలు రణవీర్ సింగ్ కి ఏమైంది? రౌడీ స్టార్ విజయ్ కి బాలీవుడ్ వర్షన్ కమ్ సీనియర్ అనిపించుకున్న రణవీర్ సింగ్ హిట్ కోసం సూట్ కాని రూట్ లో వెళ్తున్నాడు. గత కొంతకాలంగా రణవీర్ సింగ్ ఏం చేసినా కలిసి రావట్లేదు. సర్కస్ ఫీస్ట్ చేసినా పంచ్ పడింది, జయేష్ భాయ్ జోర్దార్ అంటూ ప్రయోగం చేసిన చేతులు కాలేయి, 83 లాంటి బయోపిక్ కూడా రణవీర్ సింగ్ కి పంచ్ వచ్చింది. అసలు తను ఏం చేసినా బెడిసి కొడుతూనే ఉంది. అందుకే క్లాస్ మాస్ కామెడీ ఏ రూట్ లో వెళ్లాలో తేల్చుకోలేక ఫ్యామిలీ డ్రామాకి సయ్యన్నాడు రణవీర్ సింగ్. నిజానికి తన లాస్ట్ హిట్ అంటే సూర్యవంశీనే, కానీ ఇది కూడా పూర్తిగా తన మూవీ అనలేం, తనది గెస్ట్ రోల్ గా మాత్రమే కన్సిడర్ చేయగలం. సో గల్లీ బాయ్ తర్వాత సాలిడ్ హిట్ ఎలా ఉంటుందో చూడలేకపోయాడు రణవీర్ సింగ్. ఇప్పుడు హిట్ కోసం తిరిగి ఫ్యామిలీ డ్రామాకే సయనాల్సి వచ్చింది. ఆలియాతో కలిసి రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని అంటూ ప్రయోగం చేస్తున్నాడు రణవీర్ సింగ్. ఇది 90s కథ అని ఇప్పటి ట్రెండ్ కి అనుగుణంగా తీస్తున్నారనే టాక్ వస్తోంది. ఏదేమైనా హిట్ గేడు తెరిచేందుకు రణవీర్ సింగ్ ఆఖరి పోరాటం చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది.